ఈ రోజు ఉదయం నుండి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి కనిపించుకుంటా పోయింది. కొద్ది రోజుల క్రితం తను ఉంటున్న ఇంట్లోనే తన మీద అటాక్ జరిగింది. అనుమానిస్తున్న వ్యక్తి ఫోటోని పోలీసులు ప్రెస్ కి రిలీజ్ చేశారు. ఈ ఇద్దరు గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయమని ఈ కేసు ని డీల్ చేస్తున్న సిఐ విల్సన్ జాకబ్ చెప్పారు. సార్, అతను ఇప్పటివరకు 4 హాస్పిటల్లో పనిచేశాడు. ఈ 4 హాస్పిటల్ మేనేజ్మెంట్ అతని పనిలోంచి తీసేశారు, ఆల్ ఫర్ ద సేమ్ రీజన్, పేషెంట్స్ మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం వల్లే. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు కూడా అతని మీద ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు. నాట్ ఏ సింగిల్ కేస్. మరైతే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది ఇందుకోసమేనేమో. అయ్యుండొచ్చు, మేబీ కాలేజీలో ఉండగానే ట్రై చేస్తుంటాడు, జరగకపోయి ఉండొచ్చు, అందుకే ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు. ఆ డాక్టర్ వల్ల తనకి ఏ ప్రాబ్లం లేదని రితు చెప్పింది కదా. అవును సార్, బట్ మనం కంప్లీట్ గా అది నమ్మడం కుదరదు. ఒకవేళ తను భయపడి అలా చెప్పు ఉండొచ్చు, కారణం ఇంతవరకు అతనికి బలైన విక్టిమ్స్ ఎవరో అతని మీద కంప్లైంట్ ఇవ్వలేదు. మేబీ హాస్ బ్లాక్ మెయిల్ దెమ్. ఈ రితుకి, డాక్టర్ కి, అలాగే అతని మిగిలిన స్టూడెంట్స్ కి సస్పీషియస్ గా ఏమైనా ఇన్సిడెంట్స్ హాస్పిటల్లో జరిగాయని ఇంకొకసారి వెళ్లి డీటెయిల్ గా ఎంక్వైరీ చేసిరా. షూర్ సార్. ఇదే సార్ ఆ కేసు రిపోర్ట్, 174 సిఆర్పి సూసైడ్ అటెంప్ట్ సంబంధించిన ఎఫ్ఐఆర్. నువ్వు వెళ్ళు, నేను పిలుస్తాను. ఓకే సార్.